సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆట తీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా మంది యువ ఆటగాళ్లు ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటారు. మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ధోని కూడా ఆయన అభిమానులకు చాలా గౌరవం ఇస్తారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ధోని మాట్లాడుతూ, జుట్టు పెంచుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమని చెప్పాడు. పొడవాటి జుట్టులో చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు, అందుకే వాళ్ళ కోసం పెంచుతున్నాను అని చెప్పాడు. ధోని ఏదైనా సలహా ఇస్తే అభిమానులు ఉండరు, కానీ ధోని ఇచ్చిన సలహాను ఓ అభిమాని తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోని తన క్రికెట్ కెరీర్ లో చాలా సార్లు పాకిస్తాన్ లో పర్యటించాడు. అక్కడి వంటకాలను రుచి చూశాడు. పాకిస్తాన్ ఫుడ్ అంటే ఇష్టమని మహి చాలా సార్లు పలు వేదికలపై చెప్పాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ లో మహేందర్ సింగ్ ధోని ఒక వ్యక్తితో, మీరు ఒకసారి తినడానికి పాకిస్తాన్ వెళ్ళండి అని చెప్పాడు. ఆ అభిమాని మాత్రం ధోని ఇచ్చిన సలహాను సున్నితంగా తిరస్కరించాడు. మీరు మంచి ఆహారం సూచించినా నేను అక్కడికి వెళ్ళను, నాకు ఆహారం ఇష్టం కానీ నేను అక్కడికి వెళ్ళను అని చెప్పాడు. అభిమాని అలా చెప్పడంతో ధోని పగలబడి నవ్వడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మందికి పైగా వీక్షించారు. మరోవైపు ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎవరు పాకిస్తాన్ కు వెళ్లాలని అనుకోరు అని ఒకరు పోస్ట్ పెడితే, బ్రదర్ మనం తిన్న తర్వాత తిరిగి ఇండియాకు రావాలి, బాంబు ఎక్కడ పెడతారో ఎవరికి తెలుసు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.